మేడం నమస్తే. మేడం జీ నమస్తే. మనం చెప్పండి, మరి కాంగ్రెస్ ప్రభుత్వం నేను చూసుకున్నా మనం రుణమాఫీ కూడా వేసింది, ఇటు ఉద్యోగులకు సంబంధించి గ్రూప్ 2 వాయిదా కూడా వేసింది. సో చాలా సస్యశ్యామలంగా నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ధర్నా కూర్చోడానికి రీజన్? సస్యశ్యామలంగా నడుస్తుంది. ఆడ బస్సుల హామీ ఇస్తేనేమో ఆడవాళ్ళు అక్కడ జుట్లు వీక్కుంటుంటే సస్యశ్యామలంగా అనిపిస్తుంది మీకు. ఇప్పుడు వచ్చేసి నిరుద్యోగులు ఇక్కడ ధర్నా చేసి వాళ్ళందరూ నిరుద్యోగుల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటే మీకు సస్యశ్యామలంగా అనిపిస్తుంది. అట్లెట్లా మీకు సస్యశ్యామలంగా అనిపిస్తుందో ముందు మీరు చెప్పండి, తర్వాత నేను మాట్లాడతాను. చెప్పండి, మీకు ఎట్లా సస్యశ్యామలంగా అనిపించింది? నేను పొన్నం ప్రభాకర్ గారు కూడా అంటారు. సో ఏదైతే బండి సంజయ్ గారు కమెంట్ చేశారు అంటే రైతు రుణమాఫీకి సంబంధించి చాలా మందికి రానే లేదు అని చెప్తే పొన్నం ప్రభాకర్ డైరెక్ట్ సవాల్ చేశారు, రైతు రుణమాఫీకి దానికి సంబంధించి లెక్కలు తీసుకురండి, లెక్కలు తీసుకొస్తే నువ్వు నీ మంత్రి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తారా అని చెప్పేసి కేవలం బురద జల్లే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి నేను కూడా ఓపెన్ సవాల్ కూడా వేసాను. మీరు ఒకవేళ సమర్థవంతంగా ఇవ్వగలిగితే ప్రజలు ఒప్పుకుంటారు కదా, రైతుల ఆత్మహత్యలు తగ్గిపోతాయి కదా. మొన్న మీరే గమనించండి, రైతుల విషయంగా రైతులు ఇంతమంది చనిపోయినరు అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అంటే అంతమంది కాదు, అంటే 200 చిల్లర వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తే 230-240 కాదు 210 అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది. అంటే 210 అయితే లెక్క, 230 అయితే ఒక లెక్క. అట్లనా ఒక్క రైతు చనిపోయినా కూడా ఒక అన్నదాత చనిపోయినట్టు. అన్నదాతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వంది. అది ఏ పార్టీ అన్నా కూడా పార్టీలకు అతీతంగా ప్రతి పార్టీ కూడా కాపాడుకోవాలి. అట్లాంటిది పక్కన పెట్టేసి వీళ్ళు 200 మంది కాదు 150 మంది అంటే ఎంత నీచంగా ఉన్నది వీళ్ళ రాజకీయ లబ్ధి అనేది మీరే ఆలోచించండి. కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలో ప్రజలు హ్యాపీగా లేరంటారా? పెనం మించల్లి పొయ్యిల పడితే ఏమవుతుంది? అట్లుంది ఇప్పుడు తెలంగాణ పరిస్థితి. నోరు మూసుకొని చూసుకోవాల్సిన పరిస్థితి. అసలు యాక్చువల్ ఏంది అంటే బీఆర్ఎస్ వస్తుందా బీజేపీ వస్తుందా అని అనుకున్న టైంలో అడ్డు మారేది గుడ్డి దెబ్బలా లేదా లక్కీ డిప్ల కదా ఉద్యోగం వచ్చినట్టుగా లక్కీ డిప్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఏంటిది, వీళ్ళకు కష్టం లేదు, ప్లానింగ్ లేదు, అనుకోకుండా వచ్చినాం మళ్ళీ వస్తామా లేదా అనేది వస్తామా అన్న గ్యారంటీ కూడా లేదు. కాబట్టి ఉన్న ఐదేళ్లలో ఏ ప్లానింగ్ చేసినా అందులో ఎంత కమిషన్ వస్తుందా చూసుకోవడం వీళ్ళ టార్గెట్. అంతకు మించి వీళ్ళకి వేరే ఎజెండా లేదు. నిరుద్యోగులు ఇన్నోద్దుల నుంచి వాళ్ళు ధర్నా చేయడం జరిగింది, మీరు సపోర్ట్ కూడా చేయడం చూసాం. సో అలాంటి వాళ్ళకి నిన్న తీపి కబూర్ చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం, అంటే గ్రూప్ 2 సంబంధించి పోస్ట్ పోన్ డిసెంబర్ కూడా వేస్తామని చెప్పింది. సో దీనిపై పోస్ట్ పోన్ ఒకటే కాదండి, ఎన్ని పర్సెంటేజ్ ఇస్తారో మేము అడిగింది ఏంది 1:100 అడిగింది. కానీ వాళ్ళు ఏమంటున్నారు 1:50 అంటున్నారు. కాబట్టి ఆ 1:100 ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేర్చమని మేము అంటున్నాం. మీరేదో కొత్త చేయమని మేము అడగట్లేదు. మీరు ఏ హామీలు అయితే అధికారంలోకి రావడం కోసం వచ్చిందో ఆ హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మీ బాధ్యతను మేము గుర్తు చేస్తున్నాం అంతే. మీకు చేత కాదు అన్న విషయం మేము గ్రహించిన నాడు మేము ప్రజలను కూడా జాగృత పరిచి మేము అధికారంలోకి వచ్చి ప్రజల్ని, ఉద్యోగులు, నిరుద్యోగుల్ని, మహిళల్ని, యువకుల్ని ఎట్లా చూసుకోవాలనేది మేము చూసుకుంటాం. చివరి ప్రశ్న మేడం, సో బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో విలీనం చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది, దానికి అనుగించే హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు ఢిల్లీలో వెళ్ళి మంత్రాలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, బీజేపీ ఎప్పుడు కూడా బీఆర్ఎస్ తో కలవదు. ఇది ఈ ప్రశ్న మీరు ఎంత మంది బీజేపీ కార్యకర్తలను అడిగినా ఒకటే సమాధానం, అలా కలిసే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ బీజేపీ ఎట్లనో ఈ స్కామ్లు చేసే పార్టీలు ఉండేవి కదా, రీజనల్ పార్టీ, అట్లాంటి వాటిని ఎన్డీఏలో కలుపుకునే ప్రశ్నే లేదు.